అబద్ధాల సాక్షిగా అవినీతికి అదే విధంగా దౌర్జన్యాలకు అలవాటు పడి అదే దౌర్జన్యాల ద్వారా ఆర్థిక నేరాలు చేసి ఈ రోజు ఒక పత్రిక నెలకొల్పినటువంటి పరిస్థితిలో సాక్షికున్న చరిత్ర అది అలాంటి సాక్షి ఈ రోజు నా మీద మధ్యం ముందు చూపిన ఒక ఆర్టికల్ తో ఒక ఆర్టికల్ రాసింది ఈ రోజు కుటుంబ నేపథ్యం గాని ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు గాని లేని నా మీద ఈ రోజు దాదాపుగా 322 కోట్ల రూపాయల స్కామ్ ఏదో వచ్చిందని పతాక శీర్షికలో ఆ పత్రికలో రాయడం అనేది దురదృష్టం ఆ పత్రిక ఆ విధంగా కాకుండా మరో విధంగా రాసేటటువంటి అవకాశం గాని అవగాహన గాని ఆలోచన గాని ఆ పత్రిక లేదనే విషయం మనందరికీ తెలుసు ఏమైనప్పటికీ బురద మీద చల్లిన తర్వాత కడుక్కుంటారు వాళ్ళే కడుక్కుంటారు అనేటటువంటి ఒక సంస్కృతితో ఆ పత్రిక ముందుకు పోతా ఉంది అదే క్రమంలో ఏసిన బురదను కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి నాకు కూడా ఉంది ఈరోజు తాత సమరయోధులు తల్లిదండ్రులు ఇద్దరు సమరయోధులు సమరయోధుల పెన్షన్ కూడా రిజెక్ట్ చేసినటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తండ్రి స్వతంత్ర సమరయోధుల పెన్షన్ కూడా రిజెక్ట్ చేసి కష్టార్జితాన్ని నమ్ముకొని బతికినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 17.5 సంవత్సరాలు పనిచేసి 10 సంవత్సరాలు ఉపాధ్యాయ నేతగా ఈ జిల్లాలో అనేక మంది ఉపాధ్యాయులకు కానీ విద్యా సంస్థలకు కానీ విద్యార్థులకు కానీ ఒక్క పైసా ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసిన పరిస్థితి నా చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తే ఆత్మగౌరవంతో దళితులు బతుకుతారు ఏదైనా సరే ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం స్తోమత వారికి ఉందని నమ్మి ఈరోజు నాకు బాధ్యతలు అప్పచెప్తే ఈరోజు అదే ఎక్సైజ్ శాఖ మీద బురద జల్లే విధంగా జగన్మోహన్ రెడ్డి పత్రిక వ్యవహరించడం అనేది దుర్మార్గం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బొత్స సత్యనారాయణ లాంటి ఏదైతే మాఫియాల్ని లిక్కర్ డాన్ల్ని ఈ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే కేరాపట్రస్ ఏదంటే లిక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అవినీతి జరగకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం లీజుల కోసం కానీ లైసెన్సుల కోసం కానీ లేదా రెన్యువల్స్ కోసం కానీ ఎవరైతే బార్లోళ్ళు ఉన్నారో అధికారుల చుట్టూ కానీ ఇతరుల చుట్టూ కానీ తిరగకూడదు వారికి ఒకేసారి ఇస్తే దానికి కావాల్సింది పారదర్శకంగా ఉంటుంది కోట్లాది రూపాయలతో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్స్ కోసం ఇబ్బంది పడతారని 5 సంవత్సరాలు చేస్తే అదేదో ముందు చూపు అది చేసినందువల్ల ఇది చేయొచ్చు అనేది ఆ పత్రిక చెప్తా ఉంది వాళ్ళు అధికారంలోకి రావడం అనేది కళ అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కనుక ఇలాంటి యొక్క అపనమ్మకం అభద్రతకు ఉన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు నా మీద బురదల్లే కార్యక్రమం చేయటం అనేది దుర్మార్గం ఇప్పటికైనా సరే దళితుల మనోభావాలను గౌరవించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎక్సైజ్ శాఖను నాకు ఇచ్చి నా మీద ఒక నమ్మకం ఉంచినటువంటి నాయకుడి విశ్వాసాన్ని వాళ్ళ లంచాలతోనో వైరవేలతోనో వీటితోనో పాడు చేసుకునేటువంటి అవసరం కానీ ఆస్కారం కానీ నాకు లేదు ఈరోజు నీతి నిజాయితీలు బతుకుతూ ఉన్నాం ఈరోజు ఒక మాదిగలకు సంబంధించినటువంటి వ్యక్తిగా జగన్